సో అందరికి హాయ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఏపీ పాలిసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో సెకండ్ ఫేజ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో మీకు అందరికి కూడా అలాట్మెంట్ రిజల్ట్స్ సస్పెండ్ చేశారు. ఓకేనా? అంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందా రాలేదా తెలుసుకోవచ్చు అనమాట. సో నేను ఈ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీకు డైరెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయింది కాబట్టి ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి కూడా మీకు ఏమన్నా అప్డేట్స్ కావాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి, వీ వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అని చెప్పేసి. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి, ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఫైనల్ ఫేజ్ బై సైనింగ్ ఇన్ త్రూ లాగిన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ లాగిన్ ద్వారా జస్ట్ మీరు లింక్ ఓపెన్ చేసుకోండి. సో మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ లాగిన్ ఐడి అయితే ఇచ్చేసేయండి, మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మీ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఈ సెక్యూరిటీ పిన్. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అజ్ ఇట్ ఇస్గా టైప్ చేసుకోండి. నాకైతే ఇక్కడ H86G3 కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మీరు రీలోడ్ క్యాప్చా అండి, అది కూడా టైప్ చేసుకోవచ్చు, అంటే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీకు ఒక కొత్త క్యాప్చా అది కనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనం కరెక్ట్గా ఎంటర్ చేసుకొని సైన్ అయిన తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు కదా, చూడండి. సో కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఏదో కాలేజ్ చూస్ చేసుకోవడం, దాని తర్వాత ఇక్కడ మనము బ్రాంచ్ అనేది చూస్ చేసుకోవాలి. లైక్ ఓకే, షో అలాట్మెంట్స్. సో ఇక్కడ లేదు. ఓకే, ఇంకొక కాలేజ్ చూస్ చేసుకుందాం, బ్రాంచ్. ఓకే, షో అలాట్మెంట్స్ చూడండి. సో ఈ విధంగా మనకు కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ కాలం మీద అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెకండ్ మెన్షన్ చేస్తారు కదా, ఇది కౌన్సిలింగ్స్ అనమాట. అంటే ఈ ఫస్ట్ క్యాండిడేట్కి ఫస్ట్ రౌండ్లో, అంటే ఫస్ట్ ఫేజ్లో ఆ కాలేజ్లో సీట్ వచ్చింది. సెకండ్ అంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినట్టు మీనింగ్ అనమాట. ఓకేనా? అది సెకండ్ అంటే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ మీనింగ్ ఫస్ట్ సెకండ్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఎస్. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్ లింక్ అనేది, ఈ లింక్, ఓకే, లాగిన్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు రిజల్ట్ అనేది. థ్యాంక్ యూ.